బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఊహించని షాక్ తగిలింది సిఐడి నోటీసులు జారీ చేసింది హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు గారి నివాసానికి వెళ్ళి మరీ సిఐడి నోటీసులు ఇష్యూ చేసింది అయితే దీని వెనక కారణాలు ఏంటి అని తెలుసుకునే ముందు అంతకంటే ముందు ప్రస్తుతం అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ఊహించని షాక్ తగిలింది కనీసం ఒక కార్పొరేషన్ కూడా దక్కించుకోలేకపోవడం రెండు మున్సిపాలిటీలకే పరిమితం అవడం డెబ్బై ఐదు ఆ రెండు మున్సిపాలిటీలు కూడా టీడీపీలో ఉంటాయా లేదంటే చేజారిపోతాయా చైర్మన్ పదవులు పూర్తిగా వైసీపీ నేతల చేతికే వెళతాయా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఇటువంటి నేపథ్యంలో సిఐడి అధికారులు రాజధానికి సంబంధించి అమరావతి రాజధానికి సంబంధించి అసైన్డ్ భూముల కొనుగోళ్లు అలాగే అమ్మకాల విషయంలో విచారణ జరుగుతుంది ఈ విచారణకు సంబంధించి సిఐడి తాజాగా నోటీసులు కూడా జారీ చేసింది అయితే నోటీసులు ఇచ్చి చంద్రబాబు గారి స్టేట్మెంట్ను కూడా సిఐడి అధికారులు రికార్డ్ చేసుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉంటున్న నేపథ్యంలో సిఐడి అధికారులు అక్కడికే వెళ్ళి ఆయన నివాసానికి హైదరాబాద్లో ఉంటున్న నివాసానికి వెళ్ళి నోటీసులు ఇవ్వడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది వరుసగా షాకుల మీద షాకులు అంటే అమరావతి రాజధానికి సంబంధించి భూముల వ్యవహారంలో ఆ మధ్యన సిట్ వేశారు సిఐడి విచారణ సాగింది కానీ మధ్యలో ఆగిపోవడంతో అది ఏమైందని అనుకున్నారు కానీ తాజాగా ప్రజలు ఇచ్చిన తీర్పుతో అమరావతి ఏకైక రాజధానిగా ఉండాల్సిన అవసరం లేదు అని ఒక క్లారిటీ ఇచ్చినట్టు అయింది అది రిఫరెండంగా తీసుకుంటే ఎందుకంటే ముందు టీడీపీ అధినేత చంద్రబాబు గారు చెప్పిందే రెఫరెండంగా తీసుకోవాలి ఈసారి ఏ ఎన్నికలు వచ్చినా ఇమీడియట్గా ఎన్నికలు నిర్వహించండి అని కోరింది ఆయనే ఆ తర్వాత వరుసగా పంచాయతీ ఎన్నికలు వచ్చాయి పల్లె ప్రజలు తీర్పిచ్చారు పట్టణ ఎన్నికలు వచ్చాయి పట్టణ ప్రజలు తీర్పిచ్చారు పూర్తిగా మూడు రాజధానులకు అనుకూలంగా ప్రజలు తీర్పు వచ్చింది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది ఈ నేపథ్యంలోనే తెల్లవారేసరికి అంటే ఇప్పుడైతే ఫలితాలు వచ్చినాయో ఫలితాలు వచ్చిన తర్వాత ఒకరోజు గ్యాప్ ఇచ్చి తెల్లవారేసరికి సిఐడి అధికారులు ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు అంటే ఏం జరగబోతోంది ఒకవేళ ముందు అప్పుడు అసెంబ్లీలో బుగ్గన్ రాజేంద్రనాథ్ గారు ఒక కొన్ని అంశాలు లెక్క పెట్టారు బయటపెట్టారు నాలుగు వేల యాభై ఎకరాలు పూర్తిగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది నాలుగు వేల యాభై ఎకరాల్లో అనేది దానికి సంబంధించిన ఆధారాలు ఏ సమయంలో రిజిస్ట్రేషన్ అవి అయినాయి అనే విషయాన్ని కూడా పూర్తిగా బయటపెట్టడం జరిగింది ఇప్పుడు వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ మీద ఇప్పుడు విచారణ జరిగి ఇందు ఇందులో ప్రధాన నిందితులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి మొత్తానికి చంద్రబాబు గారికి సిఐడి నోటీసులు జారీ చేయడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి